हाय फ्रेंड्स वेलकम टू दिस चैनल ना पे रूफस मेरी चूस्तुन्नारू रूफस एक्स द टेक्नोलॉजी चैनल ई वीडियो द्वारा మనం ओपेरा బ్రౌజర్ కు ఉపయోగపడే బెస్ట్ ఎక్స్టెన్షన్స్ ఏమేం ఉంటాయి అని చెప్పి తెలుసుకోబోతున్నాం సో దీంట్లో ఏంటంటే మనకు ఒక 9 బెస్ట్ ఎక్స్టెన్షన్స్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం వీడియోలో సో దానిలో ఫస్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి దీని పేరు ట్వీక్ పాస్ అన్నమాట సో ఇది ఏంటంటే మనకు పాస్వర్డ్ మేనేజర్ లాగా మనకు పని చేస్తుంది అన్నమాట సో దీన్ని మనం ఓపెరా బ్రౌజర్ కి మనం యాడ్ చేసుకున్నట్లయితే ఇది మనకు బ్రౌజర్ కి అటాచ్ అయ్యి యాడ్ అయ్యి ఉండి మనకు పాస్వర్డ్ మేనేజర్ గా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట మనం బ్రౌజర్ లో ఏమైనా పాస్వర్డ్ సేవ్ చేసినట్లయితే మనకు వెంటనే అది మనకు పాస్వర్డ్స్ ఇది గుర్తుంచుకొని మనకు నెక్స్ట్ టైం మనకు యూజ్ చేస్తుంది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట సో నెక్స్ట్ ఈ యాడ్ ఆన్ వచ్చేసి దీని పేరు టన్నెల్ బేర్ అన్నమాట సో ఈ టన్నెల్ బేర్ అనేది ఎక్స్టెన్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో మనం ఐపీ అడ్రస్ మనం హైడ్ చేసుకోవడానికి లేదంటే మనకు కొన్ని ఓపెన్ కానీ సైట్స్ మనం ఓపెన్ చేయడానికి కానీ మనం ఇది ఉపయోగిస్తాం అన్నమాట సో మనం ఒక ఏరియాలో ఉండి ఇంకో ఏరియాలాగా మనకు మనం బ్రౌజ్ చేసినలాగా చూపించడానికి సో ఇండియాలో ఓపెన్ కానీ లేకపోతే బ్లాక్ అయిన సైట్ని ఓపెన్ చేయడానికి మనకు ఇది మెయిన్గా ఉపయోగిస్తాము సో ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట ఆన్లైన్లో సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి దీని పేరు పీక్ అన్నమాట సో ఇది ఏం చేస్తుందంటే మనకు పీడిఎఫ్ ఫైల్స్ కానీ లేకపోతే వర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఎక్సెల్ కానీ ఏమైనా మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు సో ఈ బ్రౌజర్ ద్వారా మనం సమ్టైమ్స్ ఏమైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే సో అవి మనం డౌన్లోడ్ కాకముందే మనకు ప్రివ్యూ చూపిస్తాయి అనమాట సో దాంట్లో ఏముంది మనకు ఎలా ఉంది అనేది మనం ముందుగానే ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట ఎక్స్టెన్షన్ మనం యాడ్ చేసుకుంటే సో దీనివల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి దీని పేరు అవస్ట్ ఆన్లైన్ సెక్యూరిటీ అనమాట సో ఇది ఏంటంటే మనకు ఆన్లైన్లో మనకు యాంటీవైరస్గా పనిచేస్తూ ఏంటంటే వేరేవరు మనల్ని ట్రాక్ చేయకుండా మనకి ఏమైనా వైరస్లు కానీ లేకపోతే ఏమైనా మాల్వేర్స్ కానీ యాడ్వేర్స్ కానీ మన సిస్టంలోకి రాకుండా ఇది మనకు అడ్డుకుంటుంది అనమాట సో నెక్స్ట్ యాడ్ అని పేరు దీని పేరు వచ్చేసి టర్న్ ఆఫ్ లైట్స్ అనమాట సో ఈ టర్న్ ఆఫ్ లైట్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ డార్క్ మోడ్ అనమాట సో మనం ఏ వెబ్ పేజీని కానీ దేన్ని కానీ మనకు టర్న్ ఆఫ్ లైట్స్ అని మనం ఇది యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ థీమ్ అంతా మనకు వైట్గా కనిపిస్తుంది సో ఇది మనం యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఈ బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉన్నదంతా కూడా మనకు బ్లాక్గా మారిపోతుంది ఈ బ్లాక్గా ఉన్నాయని వైట్గా మారిపోతాయి ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ డిఫరెంట్గా మనకు మారిపోయి జస్ట్ లైక్ మనకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్గా మారిపోయే ఒక థీమ్ లాంటిది ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట ఇది సో ఏ వెబ్సైట్ కైనా కానీ అది అప్లై అవుతుంది టర్న్ ఆఫ్ లైట్స్ అనే ఈ యాడ్ అని మనం యాడ్ చేసుకుంటే సో నెక్స్ట్ యాడ్ ఆన్ వచ్చేసి దీని పేరు ఎవర్నోట్ వెబ్ క్లిప్పర్ అనమాట సో ఇది ఏంటంటే మనకు వెబ్ క్లిప్పర్ లాగా పనిచేస్తుంది లేదంటే మనకు మనం ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఐటమ్స్ కానీ మనకి ఏమైనా మనకు ఐడియాస్ కానీ వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా మనం సేవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అది వెబ్ క్లిప్ లాగా మనకు సేవ్ చేసుకోవడానికి పనికొచ్చే ఒక మంచి యాడ్ ఆన్ అనమాట ఇది సో నెక్స్ట్ యాడ్ ఆన్ వచ్చేసి దీని పేరు ఎమోజీ కీబోర్డ్ బై జాయ్పిక్సెల్స్ అనమాట సో ఇది ఏంటంటే మనకు ఎమోజీస్ మనకి ఏవైనా ఇంటర్నెట్లో మనకు అంటే ఏదైనా మనం ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాం అనుకోండి ఆ టైంలో ఎమోజీస్ పంపాలంటే మనకు సిస్టమ్ ద్వారా మన కంప్యూటర్ ద్వారా ఎమోజీస్ అనేవి మన కీబోర్డ్కి కొన్నిసార్లు సపోర్ట్ చేయవు సో అలాంటప్పుడు మనం ఈ యాడ్ అని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు ఎమోజీస్ అనేవి మనం వాళ్ళకి సెండ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట కీబోర్డ్ ద్వారా సో నెక్స్ట్ యాడ్ ఆన్ వచ్చేసి దీని పేరు జియో ఐపీ విడ్జెట్ అనమాట సో ఇది ఏంటంటే మనం ఇంటర్నెట్లో మనము ఒక వెబ్సైట్ మనం సెర్చ్ చేస్తున్నాం అనుకోండి సో ఆ వెబ్సైట్ ఎక్కడిదైనా ఐపీ లొకేషన్ ఇక్కడిది అది ఏ కంట్రీది అని చెప్పి మనకు ఆ లొకేషన్ అనేది మనం దీని ద్వారా చూడవచ్చు అనమాట ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉండి మనం సెర్చ్ చేస్తాం అనుకుందాం మనం యూఎస్దో లేకపోతే బ్రిటన్దో యూకేదో సమ్ ఎక్కడదో ఇంగ్లాండ్దో మనం ఒక వెబ్సైట్ మనం విజిట్ చేస్తున్నాం అనుకోండి సో ఆ వెబ్సైట్ ఐపీ అడ్రస్ ఏంటి సో అక్కడ లొకేషన్ ఐపీ ఏంటి అని చెప్పి ఆ లొకేషన్ని ఆ ఐపీని మనకి ఇది చూపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ యాడ్ అని వచ్చేసి దీని పేరు మే ట్రాన్స్లేట్ అనమాట సో ఈ మే ట్రాన్స్లేట్ అనే ఈ యాడ్ అని కూడా మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకు వెబ్ పేజీలను ట్రాన్స్లేట్ చేయడానికి లేకపోతే వెబ్ పేజీలో కనిపించే మనకి ఏదైనా కంటెంట్ని కానీ ఏదైనా మ్యాటర్ని కానీ మనకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే మనం ట్రాన్స్లేట్ చేసి చదువుకోవడానికి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో మనకు బ్రౌజర్లో ఒక యాడ్ ఆన్గా ఉంటూనే ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మనకు చాలా వర్క్ చేసి పెడుతుంటాయి సో ఇవి మనకు ఓపెరా బ్రౌజర్కు ఉపయోగపడే బెస్ట్ యాడ్ ఆన్స్ అనమాట లేదంటే బెస్ట్ ఎక్స్టెన్షన్స్ అనమాట సో ఇవి మనం యాడ్ చేసుకోవడం వల్ల మన వర్క్స్ అన్ని చాలా ఈజీగా అయిపోతాయి సో ఓపెరా బ్రౌజర్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే వీడియో అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్